గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని వెల్లలూరు జిల్లా పరిషత్ స్కూల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి రోసయ్య మాట్లాడుతూ, గతంలో పాఠశాలలు అధ్వానంగా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. ఇంగ్లీష్ విద్య ద్వారా జాతీయ స్థాయిలో విద్యార్థులను రాణించడానికి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారని రోసయ్య తెలిపారు. ఒక్కొక్క బ్యాగ్ 1000 రూపాయలు ఉంటుంది, కానీ మనం కొనుక్కోలేని స్తోత అని ఆశ్చర్యపోయే రీతిగా ఉంటున్నాయి. కాబట్టి మరి ఇన్ని పథకాలు మనం సద్వినియోగం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. జనవరి 9 ఏదైతే అమ్మ ఒడి కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో జరిగిందో స్టార్ట్ అయిందో, ఈరోజు స్కూల్స్ ఈ కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఆల్సో అయినాయి తెరవడానికి. వచ్చే నెల 2 నవంబర్ అనుకుంటున్నారు స్కూల్స్ ఓపెనింగ్. ఈ పాటికే ఈ కరోనా నేపథ్యం లేకపోతే స్కూల్స్ ఇవాళ బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యింది. అన్ని పుస్తకాలు కూడా దాదాపు అన్నీ కూడా రెడీ అయి వచ్చినాయి. అంటే చదువుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారంటే ఒక్కల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రం కేవలం 100కి 66 మందే చదువుతూ ఉన్నారు. 34 మంది చదువుకు దూరంగా ఉన్నారు. మరి 34 మంది చదువుతున్నారంటే ఎందుకు, ఎక్కడ వైఫల్యం? గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా విద్య మీద సరిగ్గా స్పందించకపోవటం వల్ల, విద్య మీద సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విద్య మీద ఊరిని ఆర్భాటాలు ప్రగల్భాలు పలికారే తప్ప విద్యకి సరైన సౌకర్యాలు సరైన అవకాశాలు కల్పించలేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యకి వైద్యానికి ఇచ్చిన సమతుల్యత